బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ముఖ్యంగా గోదావరి తీర ప్రాంతాలను అప్రమత్తం చేసింది. వరంగల్ కి జాతీయ విపత్తుల నివారణ టీంలను పంపించింది. ఎమర్జెన్సీ అవసరాలకు సిద్ధంగా లైఫ్ జాకెట్లను అందుబాటులో ఉంచింది. అవసరమైతే రవాణా మార్గాలను మూసివేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రజలు ఇళ్లు విడిచి బయటకు రావద్దని ఇప్పటికే హెచ్చరించారు. వ్యవసాయ పనులు, చేపల కోసం రైతులు, జాలర్లు వెళ్లొద్దని సూచించారు. లోతట్టు, ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. తగినన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించింది ప్రభుత్వం. జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని తెలిపింది. ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నెంబర్లను అందుబాటులో ఉంచింది ప్రభుత్వం. తుఫాన్ తీవ్రత తగ్గే వరకు జిల్లాల్లోనే మంత్రులు, ఎమ్మెల్యేలు మకాం వేయాలన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ముఖ్యంగా గోదావరి తీర ప్రాంతాలను అప్రమత్తం చేసింది. వరంగల్ కి జాతీయ విపత్తుల నివారణ టీంలను పంపించింది. ఎమర్జెన్సీ అవసరాలకు సిద్ధంగా లైఫ్ జాకెట్లను కూడా అందుబాటులో ఉంచారు. అవసరమైతే రవాణా మార్గాలను మూసివేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రజలు, గోదావరి తీర ప్రజలు ఇళ్లు విడిచి బయటకు రావద్దని ఇప్పటికే హెచ్చరించారు. వ్యవసాయ పనుల కోసం రైతులు, చేపల కోసం జాలర్లు వెళ్లొద్దని సూచించారు. లోతట్టు, ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించింది తెలంగాణ ప్రభుత్వం. తగినన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించింది. జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని తెలిపింది. ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం సూచించింది. తుఫాన్ తీవ్రత తగ్గే వరకు జిల్లాల్లోనే మంత్రులు, ఎమ్మెల్యేలు మకాం వేసి సమీక్షించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.